ఈరోజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చాలా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ హయాంలో ఇంత భారీ స్థాయిలో యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తారని, ఆలయ ప్రారంభానికి దేశంలోని ప్రముఖులు ప్రధానమంత్రితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రజాప్రతినిధులకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు సీఎం కేసీఆర్ ఆహ్వానం పంపారు అన్నారు. భారీ స్థాయిలో ఆలయ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రదర్శించి కూడా మా కుటుంబానికి ఆరాధ్య దైవం. మీ ఏది చేసినా కూడా ఇక్కడ పూజ చేసే నామినేషన్ కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా స్వామిగారి లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకునే నేను మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ప్రజలు ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతమంది విమర్శలు చేసినా, ఎంతమంది తప్పుడు ప్రచారాలు చేసినా కూడా ప్రజలు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్స్, జడ్పీ చైర్మన్స్, ఎంపీపీలు అందరూ కూడా ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి గారికి పెట్టిన అభ్యర్థులను చేశారు. ఆ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలతో గెలిపించారు. ఆ గెలిపించిన తర్వాత మళ్ళొకసారి స్వామిగారి దర్శనం తీసుకోవాలనే ఉద్దేశంతో మా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రజాప్రతినిధులతో కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. అదే తిరిగా ఆ రోజుకి ఈ రోజుకు ఈ టెంపుల్, యాదగిరిగుట్ట టెంపుల్ ఒక్కసారి ప్రజలందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. వెనుకట కాకతీయరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు కట్టిన గుళ్ళే మనకిప్పటికీ మిగిలిపోయినాయి. కాదు, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో యాదగిరి గుట్ట సుమారు 1,500 కోట్లతోటి పునర్నిర్మాణం అవుతున్నది. దీన్ని దేశంలో పట్టినే, ప్రపంచంలో పట్టిన కేసీఆర్ గారు ఆదర్శంగా మిగిలిపోతడం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ టెంపుల్ కూడా చాలామంది పెద్దలు, దేశమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతున్నది. త్వరలో ఈ కార్యక్రమానికి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వాములు, చిన్నజయ స్వామి ఆశీర్వాదంతో స్వాములు కూడా ప్రధానమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది దేశంలో పట్టినే ఒక పేరుగాంచిన దేవస్థానం గతంలో ఉండే, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని మళ్ళా వైభవంగా తయారు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.